ఇప్పుడు తమ మేధావిత్వం నిరూపించుకోవడానికి ప్రవాహానికి ఎదురు ఎదుతూ కామెంట్లు పెట్టడం గొప్ప కింద ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడేమీ మనల్ని వచ్చి యుద్ధం చేయమంటలా ఇళ్లలో నుంచి, లేదా కత్తులు కర్రలు పట్టుకుని రమ్మంటలా, లేదా మనందరి తలాయింత ఏమని అడగట్లేదు. యుద్ధం చేస్తున్నది మోడీ కోసం, అమిత్ షా కోసమో కాదు, లేకపోతే సైనిక అధికారుల కోసం కాదు. మన భూభాగపు రక్షణ అనేదే కనుక కరువు అయితే రేపొద్దున మనల్ని ఎవడు పట్టించుకోడు. అణుబాంబు అణుపరీక్షలు అనేది పూర్తయ్యేదాకా భారత్ని ఎవడు పట్టించుకోలే. మొట్టమొదట మనం బంగ్లాదేశ్ యుద్ధం చేసిన తర్వాత అమెరికా సీరియస్ వార్నింగ్ ఇస్తే మనం పట్టుకున్న 90,000 మంది పాకిస్తాన్ సైనికుల్ని వదిలేయాల్సి వచ్చింది. ఎందుకు? వాళ్ళు నెంబర్ వన్ సైనిక పరంగా కానీ, అణ్వస్త్ర పరంగా కానీ. అట్లాంటి సందర్భంలో మనమేమీ చేయలేమన్నటువంటి ఒక ధైర్యం, ఇలాంటి సిచ్యుయేషన్లో జరుగుతున్నటువంటి తంతే కీలకమైనటువంటిది. అయితే ఇప్పుడు ఏమైందంటే, సరే భావ ప్రకటన స్వాతంత్ర పక్క అందరికీ ఉంటుంది, అలాగనే అందరినీ ఏమీ పొగుడుతూనో సైనికుల గురించి ప్రశంసిస్తూనో ఎవడు రాయమంటలేదు. కానీ నెగిటివ్గా రాయక్కర్లేదు. ఈ టైంలో నువ్వు ఇక్కడ కూర్చున్నావు, బోర్డర్లో ఏం జరుగుతుందో తెలియదు, వ్యూహమే ఉంటుంది అక్కడ, ఊరకనే వేగ్గా గాలికి కొట్టుకోరు అక్కడ. ఖచ్చితంగా ఈ దేశ భద్రతకి, భవిష్యత్ అవసరాల కోసమే కొట్టుకుంటారు. ఆ కొట్టుకుంటున్నటువంటి సైనికుడికి వెనకాల ఈ దేశపు భద్రత అనేటువంటిది బేస్ చేసుకుని ప్రణాళికలు రూపొందించేటువంటి పాలకులు, వ్యవస్థ అంతా ఉంటుంది. అది కూడా వ్యక్తిగత వ్యవహారాలు ఏం కాదు. అలాంటి సందర్భంలో నోటికొచ్చిన కోతలు కూసినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ డాక్టర్ ఈవేళ ఉద్యోగం నుండి తొలగించబడ్డాడు. మధు ఆయన పేరు. ఆయన చేసింది ఏంటంటే, చేసినటువంటి వ్యాఖ్య, గ్యాలన్ వ్యాలీలో చైనాతో జరిగిన ఘర్షణలో చనిపోయినటువంటి ఇండియన్ సైనికులకి ఒక సెటైర్ వేశాడు. ఎలాంటి సెటైర్ అంటే, గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో కమాండ్ ఆఫీసర్ సహా 20 మంది ఇండియా ఆర్మీ సైనికులు చనిపోయిన సంగతి తెలిసిందే. శవపేటికలు పిఎం కేర్స్ స్టిక్కర్స్తో తిరిగి వస్తాయా అనేది. మోడీ మీద కోపం ఉండొచ్చు, మోడీ మీద ద్వేషం ఉండొచ్చు, తప్పేం లేదు అది రాజకీయంగా. కానీ శవపేటికలకితో వస్తాయా, లేకపోతే కనుక పిఎం కేరు ఇప్పుడు వాటికిటికి ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే ఏమైనా మోడీ కోసం డబ్బులు సంపాదించే పనిలోనో, లేకపోతే కనుక ఏమైనా తప్పుడు పనులు చేయడం కోసం ఏమైనా చేయించారా, అక్కడ ఏమైనా పోని వెళ్ళి గొడవ ఏమైనా నడిచిందా, జరిగినటువంటి ఘర్షణ ఏంటి కారణం, చైనా వచ్చి మన భూభాగాన్ని కబ్జా చేస్తుంటే కాపాడటానికి ప్రయత్నించినటువంటి వాళ్ళు శాశ్వత భారత రక్షణ కోసం అహర్హం శ్రమిస్తున్నటువంటి సైనికులు. వాళ్ళ సందర్భంలో ఈ కామెంట్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా బగ్గుమంది, అటు సోషల్ మీడియా యుగం కావడంతో వెంటనే ఇది రైజ్ అయ్యేటప్పటికి, అతనికి మాకు సంబంధం లేదు, సిఎస్కే ఉద్దేశం అతని ఉద్దేశం ఒకటి కాదు, కాబట్టి అతన్ని విధుల నుండి తొలగిస్తున్నామని చెప్పేసి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఇదే ఈ టైంలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు దేశం గురించి అభిమానంగా పోస్ట్ పెట్టకపోయినా పర్లేదు, కానీ దేశానికి వ్యతిరేకంగా కానీ, లేదా మన సైనిక చర్యలకు వ్యతిరేకంగా కానీ పోస్టులు పెడితే పబ్లిక్ ఎవరు ఊరుకోరు. ఖచ్చితంగా ఆయా కంపెనీల మీద ఒత్తిడి ఉంటుంది, ఆయా ప్రభుత్వ శాఖల మీద ఒత్తిడి ఉంటుంది, ఆ దెబ్బకి ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుంది, ఏమన్నా కడుపు మంట ఉంటే దేశం మీద, లేదంటే కనుక ఈ దేశం కంటే ప్రపంచం అద్భుతంగా ఉందంటే ఇంట్లో కూర్చుని ఏడవచ్చు, లేదంటే కనుక పర్సనల్గా ఫీల్ అవ్వచ్చు. కానీ ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తే ఎవరు సహించరు, అంగీకరించరు.